ఇది పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు ఏప్రిల్ 11 మరియు 12వ తేదీలో రాచర్ల, ఏప్రిల్ 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు కోవెలకుంట్ల, ఏప్రిల్ 16 మరియు 17వ తేదీలో శంకరపల్లి హైదరాబాద్, ఏప్రిల్ 24, 25 మరియు 26వ తేదీలో నారాయణపురం, మే 1, 2, 3 మరియు 4వ తేదీలో బనగనపల్లి, మే 1, 2, 3 చెన్నూరు, మే 8, 9 మరియు 10వ తేదీలో తూర్పుగోదావరి, మే 15, 16 మరియు 17వ తేదీలో పొన్నూరు, మే 23, 24, 25వ తేదీలో తరిగోపుల, మే 28, 29 మరియు 30వ తేదీలో బేతంజర్ల పట్టణంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు, అందనం సహోదరులు వాక్యపరిచర్య చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూడాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి 10% తప్పకుండా చెల్లిస్తే ప్రభు అన్నాడు, దేశం యొక్క ఉన్నత శిఖరాల పైకి నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు. Yeah.
దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. 8వ వాక్యాన్ని సైన్యములకు అధిపతిగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొని నా అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, జకరయా మంచి దైవ దర్శనాలు కలిగిన ప్రవక్త, దైవ దర్శనం కలిగిన ప్రవక్త. దేవుడు మాట్లాడిన విషయాలు విని అవి ప్రజలకు చెప్పినటువంటి ప్రవక్తలు వీళ్ళందరూ కూడా. దేవుడు ఏదైతే వాళ్ళతో మాట్లాడాడో అవి విని వాటిని ప్రజలకు చెప్పిన సంగతులే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యాలు. దేవుడు జకరయాతో అన్నాడట, జకరయా నన్ను నమ్ముకున్నటువంటి నా పిల్లలు ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. మనం కూడా ఈ విషయం ఆలోచించాలి. మనం దేవుని నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలం, ఆమేన్. దేవుని నమ్ముకున్నటువంటి దేవుని యొక్క పిల్లలం, దేవుని పిల్లలమైన మనము దేవుడు మనలను ఎలా భావిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, దేవుని పిల్లలుగా ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో జీవిస్తున్న మనల్ని దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అన్న ఒక సత్యాన్ని మనం గ్రహిస్తే దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వచ్చాడు. నా చేతిలో భూషణ కిరీటం అని చెప్పాడు, మీరు నా సొత్తు అని చెప్పాడు, నా జనము అని చెప్పాడు, నా పిల్లలు అని చెప్పాడు, నా స్వాస్థ్యము అని చెప్పాడు, ఇలాగ ఎన్నో విషయాలు చెప్పాడు. అయితే ఇప్పుడు జకరయా గ్రంథంలో ఏం చెబుతున్నాడంటే, నన్ను నమ్ముకుని నా పిల్లలు నా కనుగుడ్డుతో సమము అని చెప్తున్నాడు. వారు నా కనుపాపై ఉన్నారు, ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడట, కనుపాపవలే చూస్తున్నాడట. మనం ఇలాంటి ఆలోచనలు మనకు రావు. దేవుని నమ్ముకున్న మనకు దేవుని మీద సందేహాలు వస్తూ ఉంటాయి, దేవుని మీద సంశయాలు వస్తూ ఉంటాయి, దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేని జీవితం మనం చేస్తూ ఉంటాం. దేవునితో సరైన సంబంధాలు లేకపోవటం వలన దేవుని మీద మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ప్రియులారా, దేవునితో ఎంతగా మనం సన్నిహిత సంబంధంలోకి వెళ్తామో, ఎంత లోతుల్లోకి దేవునితో మనం సంబంధం కలిగి ఉంటామో దేవుణ్ణి అంతగా అర్థం చేసుకోగలం. దేవునికి ఎంత ఎడబాటుగా ఉంటామో అంతగా అపార్థం చేసుకోగలం. ప్రతి విషయం అంతేనండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, చాలా క్లోజ్గా ఉన్నారనుకో, ఇంకా ఒకరి దాపరికం ఒకరికి ఏమి ఉండదు. అక్కడ చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొంచెం ఎడబాటుగా స్నేహబంధం ఉందనుకోండి, అంత గొప్పగా అర్థం చేసుకోలేరు. సేమ్ వే భార్య భర్తల బంధం కూడా నేను చెప్తాను. భార్య భర్తలు చాలా క్లోజ్గా ఉన్నారనుకోండి, స్నేహితుల్లాగా, ఒకరి మీద ఒకరికి అనుమానాలు రావు, ఒకరి మీద ఒకరికి సందేహాలు రావు. భార్య భర్తలు ఎడమొహం పెడమొహం పెట్టుకొని అంటీ అంటనట్టుగా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకొని ఏదో ఒకలాగా సంబంధం ఉన్నట్టు లేనట్టు జీవించినట్లయితే ఒకరి మీద ఒకరికి తప్పకుండా సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. అర్థం చేసుకునే దానికంటే ఎక్కువగా అపార్థం చేసుకునే గుణలక్షణాలు.
అసలు ఒక మాటలో చెప్పాలంటే మన మానవ లక్షణం ఎలాంటిదంటే మనం అర్థం చేసుకునే దానికంటే కూడా మన మనస్సు ఎక్కువ అపార్థం చేసుకోవడానికి ఇష్టపడుతుంది. మీరేమంటారు? కాదంటారా? అవునంటారా? అవును. ఒక్క మాట ఏదైనా మన చెవిలో పడిందంటే అపార్థం చేసుకునే గుణం. ఎవరికైనా మనం కొంచెం వాళ్లకు మనకు కుదరలేదనుకోండి, అంటే వాళ్ళు మనం కొంచెం మాట్లాడుకో, మనం అంటే వాళ్ళకి ఇష్టదు, వాళ్ళంటే మనకు గిట్టదు అన్నట్టుగా ఉన్నామనుకోండి, థూ అని అట్లా ఊసిన కానీ ఏమంటాం వెంటనే? నన్ను చూసే ఊశారు, వీధిలో వెళ్ళేది లాగి మీనేసుకున్నట్టు నన్ను చూసే ఊశారు. లేకపోతే ఎందుకు ఊస్తారు? ఊసుకుంటే ఊసుకొని నీకేమి? అది పడని స్థితి, తెలియని స్థితి. ఈ మానవ జీవితంలో మీ మనస్సును, మీ హృదయాన్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టండి. డాక్టర్లు ఒక సీరియస్ పేషెంట్ను తీసుకెళ్ళి ఐసీలో పెడతారు, ఎవరిని రానివ్వరు, దగ్గర దగ్గరికి ఎవరిని రానివ్వరు. ఏం చెప్తారో తెలుసా? ఎలా ఉంది సార్ అని అడిగితే మనం అబ్జర్వేషన్లో పెట్టాం, కండిషన్ చూస్తున్నాం, రేపు 24 గంటల తర్వాతనో 48 గంటల తర్వాతనో మీకు చెప్తాము అంటారు. నన్ను అడిగితే దాన్ని అంత అబ్జర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ముందు మన మనసు ప్రాముఖ్యం, మన హృదయం ప్రాముఖ్యమైంది, మనము వాటిని చాలా గ్రహించే పిల్లలుగా ఉండాలి. అసలు నా మనసు ఏ ఆలోచనలో ఉంది, నా హృదయం ఏ ఆలోచనలో ఉంది, నేను దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డను, నేను దేవునితో సహవాసం చేస్తున్న బిడ్డను, లోకం వద్దనుకున్నాను, దేవుడు కావాలనుకున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, ఇలాంటి నా జీవితం, నా మనస్సు, నా హృదయం ఎలాంటి ఆలోచనలో ఉన్నాయి, ఇంతకు నేను ఎవరిని, నా జీవితం ఏంటి, అసలు నా మనసు ఏం ఆలోచిస్తుంది, నా హృదయం ఏం తలంచుతూ ఉంది, ఈ ఆలోచనలోకి మనం రావాలి. దేవుడేమో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యెషయా 43 మొదటి మాటలు చదువుదాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, మనుషుడు ఒక్కడే, పేర్లు రెండు, ఇక్కడ మనుషుడు ఒక్కడే, పేర్లైతే రెండున్నాయి. మొదటి పేరు ఇతనికి యాకోబు, యాకోబు అనగా మోసగాడు అని అర్థం. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసుకృపా మినిస్ట్రీస్ వారు నిర్వహించు యేసుకృపా మహిమ సభలు April 11 మరియు 12 తేదీలో రాచర్ల, April 16 నుండి 20 వరకు కోవెలకుంట్ల, April 16 మరియు 17 తేదీలో శంకరపల్లి హైదరాబాద్, April 24, 25 మరియు 26 తేదీలో నారాయణపురం, May 1, 2, 3 మరియు 4 తేదీలో బనగనపల్లి, May 1, 2, 3 చెన్నూరు, May 8, 9 మరియు 10 తేదీలో తూర్పు గోదావరి, May 15, 16 మరియు 17 తేదీలో పొన్నూరు, May 23, 24, 25 తేదీలో తరిగోపుల, May 28, 29 మరియు 30 తేదీలో బేతంజర్ల పట్టణంలో ఈ యేసుకృపా మహిమ సభలు జరుగును. దైవ సేవకులు, అందనం సహోదరులు వాక్యపరిచర్య చేసి సమస్త రోగముల చేతును బంధకములతో బంధింపబడిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, యేసుకృపా మహిమ సభల్లో పాల్గొని ప్రభు అందించే ఆశీర్వాదాలను పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, సృజించినవాడు అంటే నిన్ను సృష్టించిన దేవుడగు యెహోవా. రెండవ మాట ఏమన్నాడు? ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు. సృజనాత్మకమైన జీవితం వేరు, నిర్మాణాత్మకమైన జీవితము వేరు. నిర్మించే సంగతి వేరు, సృజించిన సంగతి వేరు. కొండలో రాయి సృజించబడింది, అది ముడి రాయిగానే ఉంటుంది, దానిని కొండలో నుండి పగలగొట్టి బండగా బయటకు తీసి బాగా శిల్పకారుడు చెక్కి ఒక భవనం కడతాడు, అది నిర్మాణం అంటారు. దేవుడు సృష్టికర్త, మానవుణ్ణి సృజించాడు,
మానవుడు సృష్టించబడిన వాడు సృష్టించబడినట్లే ఉంటే ముడి సరుకుగానే మిగిలిపోతాడు. బంగారం ముడి బంగారంగానే మిగిలిపోతుంది. అది నిర్మాణంలోకి రావాలి, నిర్మాణంలోకి రావాలి. అప్పుడు నిర్మాణంలోకి వచ్చినప్పుడు చాలా చూడముచ్చటగా, సౌందర్యంగా, అందంగా, వెలగలిగినదిగా, విలువైనదిగా ఉంటాయి. అదే చెప్తున్నాడు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మన జీవితంలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి యాకోబు, రెండు ఇజ్రాయేలు. అంటే ఒకటి పాత జీవితం, దేవుణ్ణి ఎరగిన జీవితం, అది అపార్థాలు, అనుమానము, సందేహము, గురి లేదు, గమ్యం లేదు, ఒక ముడి సరుకులాగా ఎటు పడితే అటు బ్రతికిన జీవితం. ఇప్పుడు ప్రభు మనల్ని రక్షించుకున్న తర్వాత, ఆయన నిర్మాణంలోకి తెచ్చుకున్న తర్వాత, నిర్మాణం అంటే ఆయన రూపులోనికి, ఆయన పోలికలోనికి, ఆయన సిలువ ప్రేమలోనికి ఒక నూతన వ్యక్తిగా ఆయన మనల్ని తయారు చేశాడు. నీవు నిర్మించబడ్డావు. ఇజ్రాయేలు, యాకోబుని ఏమని మార్చాడైనా, ఇజ్రాయేలు. ఏమన్నాడు చూద్దాం, భయపడుకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చప్పట్లు కొడదాం ప్రభువారికి. మనమెవరము బాగా చెప్పండి, మనమెవరము? ఎందుకు అనుమానము, ఎందుకు సందేహము? సందేహించకు, సంశయించకు, సజీవుడైన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడమ్మా, మనకు తోడుగా ఉన్నాడయ్యా. సందేహించకు, సంశయించకు. మనము ఎవరము? మనలో ఉంచుకోవాలి ఆ మాట, నేను దేవుని సొత్తు, నేను దేవుని యొక్క కనుపాపై ఉన్నాను. నన్ను ఎవడైనా ముట్టిన ఎడలా నా దేవుని కనుగ్రుడ్డును ముట్టినంత అని దేవుడు రాయించి పెట్టాడు. జకరయ్యతో చెప్పాడు, జకరయ్యా నా పిల్లలను ఎవడైనా ముట్టిన ఎడలా నా కనుపాపను ముట్టినంత, నా కనుపాప వలే నా పిల్లలు నేను కాపాడుకుంటున్నాను. ఎంత గొప్ప మాటలండి, ఏ పుస్తకంలో ఉంటాయండి ఈ మాటలు? ఎప్పుడైనా విన్నామా మనం? లేదుగా, లేదుగా. ప్రభు అంటున్నాడు, నన్ను నమ్ముకున్న నా పిల్లలు నా సొత్తు. ఆమేన్. నా సొత్తు అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, తర్వాత ఆస్తులు కావచ్చు, ఎనీవే ఏదైనా కావచ్చు. అంత దూరం ఎందుకండి, ఒక 25 ఏళ్ళ లోపల పెళ్లి చేసేస్తే అమ్మాయి అబ్బాయిని పట్టుకుని ఎంత బలంగా మాట్లాడుతుందో తెలుసా? నువ్వేంటి మాట్లాడేది, నా భర్త. ఈయనేమంటాడు, నా భార్య. ఎవరు కన్న తల్లితో కూడా అంటాడు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది తల్లి, నువ్వేంటి మాట్లాడేది, నా భార్య, నా ఇష్టం. ఒక హక్కు, సొత్తు. అంటే దేవుని యొక్క ఉద్దేశం నిన్ను సొంతం చేసుకున్నాడు, తన కూతురుగా, తన కొడుగ్గా హత్తుకున్నాడు. మరి నువ్వు దేవుణ్ణి ఎలా హత్తుకున్నావో నువ్వు ఆలోచన చేయాలి. నీ తండ్రిగా, నీ రక్షకునిగా, నీ విమోచకునిగా, నీ ఆశ్రయదుర్గముగా, నీ కోటగా, నీ శైలముగా, నీ శృంగముగా హత్తుకున్నావో లేదో నాకు తెలియదు. హత్తుకున్నావా, అనుమానిస్తున్నావా? ప్రశ్నించుకో. నీ పరిస్థితుల ప్రభావము కొంచెం అలాగనే ఉందనుకో, నీ ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదనుకో, నీ ప్రార్థనలు ఇంకా దేవుడు రిలీజ్ చేయలేదనుకో, ఏమొస్తుంది దేవుని మీద నీకు?
నమ్మకమా అనుమానమా? చెప్పండి ఏమొస్తుంది? ఏమ్మా ఈ మధ్య ప్రార్థన మానేశావు, మొదట చాలా బాగొచ్చేదానివే, ఏనాయనా మొదట చాలా బాగా ప్రార్థనకు వచ్చేవాడివి, ఏంటి ఈ మధ్య డల్ అయిపోయావు? అబ్బా అబ్బా అబ్బా, పరిచర్య ఎంత బాగా చేసేవాడివయ్యా, పరిచర్య ఎంత బాగా చేసేదానివమ్మా, ఏంటమ్మా ఇలా డల్ అయిపోయావంటే, ఏమో ఏం ప్రార్థన, నేను ప్రార్థన చేసే కొలది అన్నీ నాకు కష్టాలే, ఏం చేశాడు దేవుడు నాకు అని నువ్వు ఒక మాట అంటే, నీ ప్రక్కలో దయ్యం పట్టిన వాళ్ళు ఇంకా ఇద్దరు ఉంటారు, అవును మరి పాపం ఈమె ఎంత బాగా పరిచర్య చేశారు, చదువులు ప్రక్కన పెట్టి పరిచర్య చేశారు, చర్చికి వచ్చారు, ఈయన ఎంత బాగా పరిచర్య చేశాడు, ఎంత బాగా ప్రార్థనలు చేశాడు, మరి దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు? నేను అంటాను దేవుడు నిన్నేం చేస్తాడో చెప్పు ఒకసారి, దేవుని నమ్ముకున్నావు, దేవుడు నిన్నేం చేస్తాడో చెప్పు. నేను దేవుని నమ్ముకున్నా, నన్ను దేవుడు ఏం చేశాడు, అడవి గార్డెన్ చేశాడా, అడుక్క తినేవాడిని చేశాడా, ఏం చేశాడు నన్ను వీధులలో వదిలేశాడా, త్రాగుడు పోతుని చేశాడా, ఏం చేశాడమ్మా? కాదు, ఏం చేశాడు చెప్పండి. గొర్రెల కాపరైన దావీదు దేవుని నమ్మాడు, ఏం చేశాడు? ఆమేన్ ఆమేన్. ఏం చేశాడు? చక్రవర్తిని చేసి కూర్చోబెట్టాడు. దిక్కులేని అబ్రహాం, ఒకవైపు తండ్రి చనిపోయాడు, ఇంట్లో అన్నయ్య చనిపోయాడు, విధవరాలైనటువంటి వదినమ్మ, తండ్రి లేని కుటుంబం మధ్యలో నిలబడిపోయాడు. ఒకవైపు తనకు సంతానం లేదు, 70 ఏళ్ల వయసు వచ్చింది సంతానం లేదు. అలాంటి అబ్రహాము దేవుని నమ్ముకున్నందుకు దేవుడు ఏం చేశాడు ఆయన్ను? చెప్పరే, అబ్రామును అబ్రహాముగా మార్చాడు. వెండి బంగారాలు గలవాడిగా 13వ అధ్యాయం మీరు చదువుకోండి, ఆదికాండం ఏం చేశాడో, అబ్రహాము వెండి బంగారములు పశువులు బహు పని మనుషులు కలిగి గొప్పవాడాయను. 24వ అధ్యాయంలో ఏమంటాడు, దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. వేశ్యలు యేసు ప్రభుని నమ్ముకున్నారు, రాహాబు వేశ్య యేసు ప్రభుని నమ్ముకుంది, ఏం చేశాడు, ఏం చేశాడు, రాజవంశంలోకి మార్చాడు. ప్రేమ కలిగిన నాయన, పరలోకపు తండ్రి, నా దేవా, నా రక్షక, నా ప్రభువా, నా ఆశ్రయమా, నా కోట, నా శైలమా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమను మేము అర్థం చేసుకోలేక, మేమెవరమో గుర్తించలేక, మీద నమ్మిక, విశ్వాసము, నిరీక్షణ ఉంచవలసిన మేము, దేవుని సొత్తు, యుద్ధము యెహోవాది, మాకు విజయమిచ్చువాడు దేవుడే, మా కోట, మా కొండ, నా తండ్రి కంటే, నా తల్లి కంటే, నా తోడబుట్టిన వాళ్ళకంటే గొప్పవాడు నా దేవుడు, నన్ను గొప్ప బిడ్డగా చేస్తాడన్న ఆ మాటలు మర్చిపోయి ఎన్నోసార్లు నీ మీద సందేహించాము నాయన, ఎన్నోసార్లు సంశయించాము నాయన, బలహీనులమునాయన, బుద్ధిహీనులమునాయన, నాయన శరీరదారులమునాయన, ప్రార్థనలు మానుకున్న దినాలు మా జీవితంలో ఉన్నాయి, నలిగిపోయి నీ సన్నిధికి దూరమైపోయిన దినాలు మాకున్నాయి, ఏడ్చి ఏడ్చి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతున్నానే, ఎవరికి నేను సమాధానం చెప్పాలని కృంగిపోయిన దినాలు మాకున్నాయి. అయితే నాయన, ఒక్కరోజు మా కోసం నువ్వు సిద్ధపరిచావు ప్రభువా, మేము నీ కనుపాపై ఉన్నామని, నీ బిడ్డలమై ఉన్నామని విషయంలో నిలబెట్టే రోజు ఒక రోజు మా కొరకు సిద్ధపరిచినందుకు స్తోత్రములు నాయన. మీ మీద మాకు విశ్వాసం సంపూర్ణంగా కలగనివ్వు తండ్రి. నీలాంటి ప్రేమమూర్తి ఎవరున్నారు ప్రభువా? నీలాంటి దయా కరుణ వాత్సలత కలిగిన దేవుడు ఎవరున్నారు నాయన?
అయ్యా సహాయకుడా, ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడాడు, ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడినారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు నా సొత్తు, నా ప్రజలు, నా స్వాస్థ్యము, నా కనుగ్రుడ్డు. మిమ్మల్ని ఎవడైనా ముడితే నా కనుగ్రుడ్డును ముట్టినంత అని మాతో మాట్లాడారు. మీ మీద గొప్ప నమ్మిక మాకు పుట్టించండి, మీ మీద బలమైన విశ్వాసము మాకు కలగజేయండి. యేసయ్య నామములో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9949221601. మైటీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ జీసస్.